ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు పైన మనతో మాట్లాడడానికి విజయవాడ మహిళలు ఉన్నారు. వారి మాటలనే ఈ నాలుగేళ్ళ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారండి. చెప్పండి, ఈ నాలుగేళ్ళ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మీలాంటి పేదవాళ్ళకి ఎలా ఉందంటే ఏమంట? ప్రతి పేదవాడు ఈరోజు గవర్నమెంట్ యొక్క సొమ్ము తింటున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లేనండి. ఇంకా దాని గురించి చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు సొంత ఇంటి కల నెరవేరింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక పెద్ద అన్న, అటు పెద్ద కొడుకు మాట, మాలాంటి వాళ్ళకి పెద్ద అన్న. ఆయన రావటం వల్లనే ఈరోజు మా సొంత ఇంటి కల నెరవేరటం కానివ్వండి, మా పిల్లలు చదువుకోవటమే కానివ్వండి, ప్రతీది కూడా ఆయన వల్లే జరిగింది. అంటే ఇంత అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు సైకో ముఖ్యమంత్రి సైకో రెడ్డి పాలన అంటున్నారు కదమ్మా, ఏమంటారు? చెప్పాను కదండి, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని. మంచి మంచి చేసే వాళ్ళ మీద ఎప్పుడు కూడా ప్రజల దృష్టి ఎక్కువ ఉంటుంది. ప్రజలు ఎప్పుడు కూడా మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని ఆదరిస్తూ ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఆదరణ రావట్లేదు అంటే వాళ్ళు ప్రజలకు ఏం చేశారనేది ప్రజలు గమనించారు. కాబట్టి వాళ్ళని ఏమీ ఆదరించలేకపోతున్నారు. మరి మంచి చేసే వాళ్ళ మీదే కదండి ఎప్పుడు కూడా ఇదవుతూ ఉంటారు. వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు అనేక హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు. మరి ఈరోజు యువత కానీ మీలాంటి మహిళలు చంద్రబాబు నమ్ముతారంటారు? నమ్మవండి. ఎందుకంటే గత ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. ఎటువంటి నిరుద్యోగకు కానీ, ఎటువంటి మహిళలకు కానీ ఎటువంటి హామీలు ఇచ్చారు కానీ ఏమి చేయలేకపోయారు. అలాంటి వ్యక్తులను ఎవరు నమ్మరు కదండి. ఇప్పుడు వచ్చి ఏదో చేస్తాము ఏదో చెందుతామంటే మేమెందుకు నమ్ముతామో? ఇప్పుడు కల్లెదురుగా అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధిని చూస్తున్నాము. అభివృద్ధిని కాదని ఏదో మాయ మాటలు చెప్పే వాళ్ళని మేము నమ్మలేం కదా. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదమ్మా, మరి యువగళం పాదయాత్రలో వస్తున్న స్పందన ఎలా ఉంది? లోకేష్ పాదయాత్ర గురించి ఏం చెప్తారు? ఏమండి, పాదయాత్ర అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన యాత్ర మాత్రమే పాదయాత్ర. వీళ్ళు చేసే యాత్రలన్నీ కూడా పనికిమాలిన యాత్రలు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు పాదయాత్ర స్టార్ట్ చేయగానే కుటుంబంలోని వ్యక్తిని చంపేశారు. అది ఎవరి వల్ల జరిగింది అన్నది వాళ్ళకే తెలుసు, వాళ్ళ మనస్సాక్షులకే తెలుసు. ఆ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ ప్రజల్లోకి వచ్చారంటే మాకు నష్టమే తప్ప న్యాయం జరగదు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? వారయాత్ర ఈ నెల 14 నుంచి ఉండబోతుంది అన్నారు. అంటే ప్రజల్లోకి వస్తే ప్రజలు స్వీకరించే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? లేదండి, లేదు. ఆయన ఎప్పుడు కూడా ఎవరు స్వీకరించలేరు. ఎందుకంటే ఆయన ఒక సినిమా పరంగా అందరికీ ఇష్టమైన వ్యక్తే, కానీ రాజకీయ పరంగా ఆయనకి ఎటువంటి అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే ప్రజల గురించి ఎటువంటి ఇది తెలియదు. ఆయన ఎప్పుడో ఒకసారి మైక్ ముందుకు వస్తారు, నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తానంటారు, నా ఈ కులంతో సంబంధం లేదు ఆ కులంతో సంబంధం లేదంటారు, కానీ మళ్ళీ కులాల మధ్య చిచ్చు పెట్టారు అన్నమాట. అలాంటి వ్యక్తి ప్రజల్లోకి వస్తే మాకే నష్టం అండి. ఫైనల్గా చెప్పండి, మీ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడుండే పశ్చిమ నియోజకవర్గ సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి ఏం చెప్తారు? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అన్న గురించి చెప్పాలి అంటే అది మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే ప్రతి మనిషికి ఇష్టమైన దైవం ఒకరు ఉంటారు. మాకు వచ్చేసరికి వెల్లంపల్లి శ్రీను గారు మాత్రమే మాకు దైవం. ఎందుకంటే ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి క్షణంలో వచ్చి అన్న మాకు ఇట్లా ఉంది అంటే మాకు సహాయం చేసే వ్యక్తి, నేనున్నానమ్మా అని చెప్పి చేయూతనిచ్చే వ్యక్తి, అటువంటి వ్యక్తి మళ్ళా మాలోనే ఉండాలి అని. ఇంకా అత్యధికమైన మెజారిటీతో ఆయన మళ్ళీ మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము, ఆయన మాలోనే ఉంచుకుంటాము.